కష్టం చేసినారు, కన్న బాధపడి చెమట ఊడ్చి ఇల్లులు కట్టుకున్నారు. ఆడ వచ్చి వీళ్ళందరినీ కడుపు మీద కొడితే వాళ్ళు పేదోళ్ళు ఎట్లా బతకాలి? ఇంకా అందరు మట్టి కొట్టుడు అవసరం లేదు కదా, పేదోళ్ళని చూడాలి. వాళ్ళు ఏదో కష్టపడి బతకనీకి వచ్చినారు, జాగాలు కొనుక్కున్నారు, అప్పులు తీసుకున్నారు, ఏదో కష్టపడి ఇల్లులు కట్టుకున్నారు. దానికి గుల కొడితే ఎట్లుంటుంది సమస్య? వాళ్ళకి బాధలే కదా కడుపులో అందరికీ. ఉన్నోని గుల కొట్టుకోమను, వాళ్ళు కష్టపడి బతుకుతోళ్ళు, వాళ్ళే గుల పెడితే కడుపు ఎట్ల కొడితే వాళ్ళ కడుపు ఎట్ల నిండాలి? ఇప్పుడు వాళ్ళు ఏడపోయి బతకాలి, ఏడది దిక్కు లేకనే మూసిలా వచ్చి రిజిస్ట్రేషన్ చేసేస్తే ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. అసంటోళ్ళని వాళ్ళ మొత్తం మోరలేసి అందరిని కలిపి చంపేసేయమని, అట్లానా అట్లనే వాళ్ళకి నిమ్మడం ఉంటుంది. గవర్నమెంట్ ఉన్నోనికి ఉన్నోనికి గుల కొట్టుకోవాలి, లేనోని గుల కొడితే ఏమక్కారా? కష్టపడి బతున్నారు వాళ్ళు, ఆ ఉల్లిగడ్డలు తీసి ఎట్లా అమ్ముకొని బతున్నారు వాళ్ళు. పెళ్ళాం పిల్లలను ఏదో రోడ్ల మీద పడి బతున్నారు. అంత చిన్న వ్యాపారం, వాళ్ళు కష్టం చేస్తేనే పెళ్ళాం పిల్లలు బతారు. వాళ్ళు లేని వాళ్ళేడికి వెళ్ళి బతారు, ఏదో గొడ్డు కష్టం చేసుకొని రోడ్ల మీద బండి పెట్టి పెట్రోల్ పోయకుండా కాలనడకతో ఉల్లిగడ్డలు అమ్ముకొని బతులు. బండికి యాక్సిడెంట్ అయ్యే చచ్చిపోయిండు, లారీడో బస్సుడో గుద్ది, మరి ఏమి ఎక్కువ బాడకావు పైసలు? వాళ్ళ కొడుకులు వాళ్ళ భార్య ఇప్పుడు బాధపడుతుండ్రు, ఈ ఉన్నీళ్ళు కూడా తీసేస్తాం ఎట్టుకోవాలి చెప్పు. కొడుకును చూస్తారని గ్యారంటీ ఏముందన్న చెప్పు. ఒక ఉల్లిగడ్డలు అమ్ముకుంటారు, మన కళ్ళల్లో మనవాడ అది కనబడతలే. ఉల్లిగడ్డలు అమ్ముకున్న దగ్గర కోట్లు ఉంటాయా? కోట్లు ఉండి బల్చిన ఉంది తీసేయమను, తీసేసినాక మా దగ్గరికి రావాలి. అంతవరకు వాడు రావద్దు, వస్తే మాత్రం ఇదే నదిలో పడతాడు, పోలీసుడు కానీ ఇవ్వడు కానీ. ఏడుకైతే గాడికైతుంది ఇక అంతే మేము చెప్పేది లాస్ట్ వార్నింగ్ అది. మాకు డబల్ బెడ్రూమ్లు వద్దు, వాటితో నూకోర్రేది వద్దు. ఈ బస్తి పరిస్థితి మీకు కూడా అర్థమవుతుంది, వాడిని కూడా చూపెట్టుర్రు చూపెట్టుర్రు గంతే. వాటర్ అంతా అంత దూరం ఉంది, వాటర్ వాటర్ అంటున్నాను మేము, అంతా తెలిసిన వాటర్ వస్తుంది. ఇదివరదాకా ఇక్కడ రాలేదు సార్, మేము 15 సంవత్సరాలు ఎక్కువ అయినాం వచ్చి ఇక్కడ, ఇప్పటిదాకా ఇక్కడ వాటర్. నేను 30 సంవత్సరం పైన అయింది సార్, ఇదే వ్యాపారం సార్, వేరేది ఏం లేదు. మాకు ఊళ్ళో లేదు, ఎక్కడ లేదు, ఏమున్నది ఏమి, ఇదే బతుకు. ఊళ్ళో ఉన్నదంతా అమ్ముకొచ్చి ఈడ కట్టుకుంటే మళ్ళీ ఎక్కడ పోవాలి చెప్పండి మీరే. నేను న్యాయం చేయండి, మాకు ఏం అవసరం లేదు, ఏడ పెట్టినా ఆడ ఉంటాం, అట్లా మాకు న్యాయం కావాలి.